ఏమాయ చేసావే అనే సినిమాతో ఒక్కటైన చేసాముల బంధం మెల్లగా ప్రేమ వైపు పయనించి కడుగు పరిణయంగా రూపాంతరం చెందింది. ఉత్తమమైన జంట వీరిద్దరిని అందరూ అనుకుండగానే చివరికి విడాకులతో వీరి కథ ముగిసేసింది. ఇక వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం అభిమానులను ఎంతగానో ఆవేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేశారు. చూడముచ్చటగా ఉంటే జంట విడిపోవడంపై రకరకాల కామెంట్లు పెట్టారు. అయితే ఈ వార్త నాగ చైతన్య కానీ నాగార్జున కానీ అఖిల్ కానీ ఎప్పుడు స్పందించలేదు. అయితే తాజాగా తొలిసారి అక్కినేని అఖిల్ చేసాం విడాకుల వ్యవహారంపై పెదవి విప్పారు. ఇటీవలే ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలనే కొందరు పనిగట్టుకుని చిత్రరాతలు రాస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్కి ఇలాంటి ఫేక్ వార్తలకు వేదికగా మారుతుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ను నేను పట్టించుకోను అంటూ నాగార్జున కొంచెం ఎమోషనల్ అవుతూ అలాగే అఖిల్ కూడా మాట్లాడారు. నిన్న మొన్నటి వరకు కొందరు ఈ విషయమై సమంత నాగార్జున్ అఖిల్ని టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు చేశారు. సమంత బోల్ పాత్రలు చేయడం నాగార్జునకు అస్సలు నచ్చలేదని, అఖిల్ని కుటుంబం సమంత పిల్లలు కనడం విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టిందని ఇలా రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకనొక సమయంలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వ్యతిరేకంగా శామ్ కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు ఎక్కడ చూసినా అక్కినేని అఖిల్ తన వదినతోనే కనిపిస్తూ ఉండేవాడు. వదినంట ప్రత్యేకమైన అభిమానం కూడా అఖిల్కి. అయితే తాజాగా వీరిద్దరు విడాకుల గురించి స్పందిస్తూ చైతన్య సమంత వారిద్దరు పర్సనల్ విషయం, సమంత వద్దనుకుంటూ వెళ్లిపోయింది అంటూ అక్కినేని అఖిల్ సంచలన వ్యాఖ్య